Hi guys, next problem. Verify Cauchy's mean value theorem for f of x, g of x derivable in closed interval 0, 1 such that f of 0 is equal to 2, g of 0 is equal to 0, f of 1 is equal to 6, g of 1 is equal to 2. Then there exists c belongs to open interval 0, 1. Show that f dash of c is equal to 2 into g dash of c. ఇది చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. వాడు ఏమన్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వలేదు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ అయితే వాడు ఇవ్వలేదు ఇక్కడ మనకు. వాడు ఏమన్నాడంటే ఎఫ్ ఆఫ్ జీరో ఇచ్చాడు ఇక్కడ మనకు. ఎఫ్ ఆఫ్ జీరో ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ వన్ ఇచ్చాడు, అదేవిధంగా జి ఆఫ్ జీరో ఇచ్చాడు, జి ఆఫ్ వన్ అయితే ఇవ్వడం జరిగింది వాడు. అలాగైతే షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జి డాష్ ఆఫ్ సి అయితే అన్నాడు. ఇవన్నీ వాల్యూస్ ఇచ్చాడు, బాగానే ఉంది. అంటే ఏమి ఇచ్చాడు మనకు, ఫార్ములా ఏంటి చెప్పండి, కాషియస్ మీన్ వాల్యూ థీరంకి చెప్పండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ చూడండి, సి బిలాంగ్స్ 0, 1 అన్నాడు. అంటే ఇది ఏ, ఇది బి. అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు, ఎఫ్ ఆఫ్ జీరో ఇచ్చినట్టు. ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఇచ్చినట్టు ఇక్కడ మనకు, ఎఫ్ ఆఫ్ వన్ ఇచ్చినట్టు. నెక్స్ట్ జీ ఆఫ్ బి ఇచ్చినట్టు, జీ ఆఫ్ ఏ ఇచ్చినట్టు, ఇవన్నీ ఇచ్చాడు. ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, తర్వాత ఇదనే చూపించేస్తాం. అంతే, ఇక్కడ దీని వాల్యూ అంతా 2 అయిపోతుంది, ఇది అయినా ఈ సైడ్ వచ్చేస్తాం, అంతే అయిపోయి ఈజీ కదా. చూడండి, ఆన్సర్ గివెన్, చూడండి వాడు ఇచ్చిండి అని రాయడం జరిగింది. సో బై సిఎం విటి ప్రకారంగా ఫార్ములా వేసుకోవడం జరిగింది. ఇక్కడ బి ఏంటంటే 1, ఏ ఏంటంటే 0. జాగ్రత్తగా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాడు ఇచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. ఓకే, 6 - 2 అంటే 4 డివైడ్ బై 2 - 0 అంటే 2 2 1 2 2 0. అంతే, దీని అంతా ఈ సైడ్ వచ్చేసేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జీ డాష్ ఆఫ్ సి. అంతే, హెన్స్ ప్రూవ్డ్.